రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టులో హాట్ హాట్ చర్చ ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు రోజువారీ విచారణ ప్రారంభమైంది తొలి రోజే పలు కీలక అంశాలపై హాట్ హాట్ వాదనలు సాగాయి వీటిలో రాజధాని బిల్లుల ఆమోదంతో పాటు విశాఖలో సీఎం జగన్ కోసం నిర్మించ తలపెట్టిన గెస్ట్ హౌస్ అంశాలపై వాదనలు జరిగాయి ఈ సందర్భంగా గతంలో పలు అంశాలపై తాము ఇచ్చిన స్టేటస్ కో కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది అలాగే విశాఖలో సీఎం గెస్ట్ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణను వాయిదా వేసింది ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆమోదించిన బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభమైంది తొలి రోజు మొత్తం పదిహేను పిటిషన్లపై విచారణ జరిగింది వాస్తవానికి ఈ నెల ఐదవ తేదీన విచారణ ప్రారంభం కావాల్సి ఉండేగా పిటిషన్లలో ముందుగా వేటిని విచారించాలన్న దానిపై క్లారిటీ రాలేదు ఆ తర్వాత హైకోర్టు మూడు రాజధానులపై దాఖలైన రెండు వందల ఇరవై మూడు మధ్యంతర పిటిషన్లలో నూట ఎనభై తొమ్మిది స్టే కోసం వేసినవిగా తేల్చింది వీటిని మినహా మిగిలిన ముప్పై నాలుగు పిటిషన్లపై ముందుగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది దీని ప్రకారం ఈ ముప్పై నాలుగు పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది వీటి సంగతి తేలేక స్టే పిటిషన్లపై హైకోర్టు దృష్టి సారించబోతోంది పాలన వికేంద్రీకరణ పేరుతో తిరుపతి విజయవాడ కాకినాడ విశాఖలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారని ముందుగా వీటి విషయం తేల్చాలని న్యాయవాది గుప్తా హైకోర్టును కోరారు ఇవన్నీ గెస్ట్ హౌస్లుగా కూడా భావించలేమని అన్నారు వీటిపై సమాధానం చెప్పేందుకు సిద్ధమైన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం సీరియల్ లేకుండా వాదిస్తే ఎలా సమాధానం చెప్పాలని కోర్టును ప్రశ్నించారు దీంతో ఈ వ్యవహారం వాయిదా పడింది మరోసారి సీఎం గెస్ట్ హౌస్ల వ్యవహారంపై వాదనలు జరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వం పాలనా రాజధానిగా చెబుతున్న విశాఖలో సీఎం గెస్ట్ హౌస్ నిర్మాణం పైన వాదనలు సాగాయి దీనిపై న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయంలో జరిగిన వాదనల్లో అవసరాన్ని బట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలోనూ ఉండొచ్చని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు దీంతో జోక్యం చేసుకున్న ధర్మాసనం రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ చట్టం రాకముందు కూడా ఇలాంటి క్యాంపు కార్యాలయాలు ఉన్నాయా అని ప్రశ్నించింది దీంతో గతంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్ నారావారిపల్లెలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఏఎంఆర్డిఏ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు అనంతరం క్యాంపు ఆఫీస్పై మరిన్ని వివరాలు సమర్పించేందుకు గడువు ఇవ్వాలని ఏజీ హైకోర్టును కోరారు దీంతో విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్ నిర్మాణానికి అనుమతిస్తున్న నిబంధనలు చెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది మూడు రాజధానుల బిల్లులపై శాసన మండలిలో జరిగిన చర్చపైన కోర్టులో వాదనలు జరిగాయి రాజధాని బిల్లులను మండలి ఆమోదించలేదని కానీ గవర్నర్ మాత్రం వీటికి ఆమోదముద్ర వేశారని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది వీటిపై స్పందించిన ధర్మాసనం మండలిలో జరిగిన చర్చ వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది ఈ నెల తొమ్మిదవ తేదీ నాటికి సీడీలు సీల్డ్ కవర్లో వివరాలు ఇవ్వాలని సూచించింది అదే సమయంలో రాజధాని బిల్లులతో పాటు గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులన్నీ యథావిధిగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది